హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. క్రికెట్ అనేది చాలాసార్లు అన్ప్రెడిక్టబుల్గా మారుతూ ఉంటుంది. ఒక బాల్తో గెలుపు ఓటమి అవుతుంది, ఓటమి గెలుపు అవుతుంది. ఈ గేమ్లో చాలా షాక్స్ సర్ప్రైజెస్ ఉంటాయి, అందుకే క్రికెట్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ. వీటితో పాటు చాలామంది ప్లేయర్స్ చాలా మ్యాచ్లు ఆడుతున్నారు కాబట్టి కో ఇన్సిడెన్సెస్ కూడా ఎక్కువే. ఐపీఎల్ అనేది చాలా పెద్ద టోర్నమెంట్, అయితే ఈ ఐపీఎల్లో కొన్ని కో ఇన్సిడెన్సెస్ ఉంటాయి, అవేంటో ఒకసారి చూద్దాం. విరాట్ కోహ్లీ రన్స్ తీయడం మొదలుపెట్టినప్పటి నుండి అందరూ తనని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్తో పోలుస్తూ ఉన్నారు. కోహ్లీ కూడా కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూ ఆ పేరు నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఇండియా క్యాప్టెన్ ఇప్పటికే టెండూల్కర్ చేసిన కొన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు, ఇంకో రికార్డ్స్ బ్రేక్ చేయడానికి దగ్గరలో ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ టెండూల్కర్ ఒక రికార్డ్ని షేర్ చేసుకుంటారు. ఆ రికార్డ్ ఏంటంటే 2011లో ముంబై ఇండియన్స్ని సచిన్ లీడ్ చేస్తున్నప్పుడు ఐపీఎల్ కెరియర్లో తన మొట్టమొదటి సెంచరీ కోచి టస్కర్స్ మీద చేశాం. 2016లో ఆర్సీబీని లీడ్ చేస్తున్న విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ మీద మొదటి సెంచరీ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరు లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్లోనే సెంచరీ కంప్లీట్ చేశారు. ఇద్దరు ఆ మ్యాచ్లో నాట్అవుట్గా నిలిచారు, ఇద్దరు ఆ మ్యాచ్లో క్యాప్టెన్గా లీడ్ చేశారు, మ్యాచ్ని ఓపెన్ చేశారు, కానీ ఇద్దరు ఆ మ్యాచ్లో సెంచరీ చేసిన టీమ్స్ ఓడిపోయాయి. ఇది ఒక కోఇన్సిడెన్స్. అలాగే ఆర్సీబీ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆరన్ ఫెంచ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్సీబీలో చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్తో మంచి లైనప్ ఉంది, కానీ ఈ ఐపీఎల్ జరగలేదు కాబట్టి ఆర్సీబీకి ఏప్రిల్ 23వ డేట్లో ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 23 అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ దాకా ఉండాలి, బట్ ఈ కనెక్షన్ మనం ఆడుకుందాం. 2013లో పూణే వారియర్స్ ఎదుర్కొన్నప్పుడు 263 పరుగులు చేసి హయ్యెస్ట్ స్కోర్గా నిలిపింది ఆర్సీబీ. మళ్ళీ అదే ఆర్సీబీ 23వ ఏప్రిల్ 2017లో కేకేఆర్తో ఆడినప్పుడు 49 పరుగులు మాత్రమే చేసి లోయెస్ట్ స్కోర్గా కూడా నిలుపుకుంది. మూడవ కోయిన్సిడెన్స్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో అందరికన్నా ఎక్కువ రన్స్ చేసింది డేవిడ్ వార్నరే. 126 మ్యాచ్ల్లో 4706 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. 4 సెంచరీస్ కూడా ఉన్నాయి. 2015, 2017, 2019 సంవత్సరంలో ఆరెంజ్ క్యాప్ డేవిడ్ వార్నర్ సొంతం చేసుకున్నాడు, కానీ ఆ 3 ఏళ్ళు ఎస్ఆర్హెచ్ మాత్రం గెలవలేదు, ముంబై ఇండియన్స్ గెలిచింది. గమనించాల్సిన విషయం ఏంటంటే వార్నర్ సీజన్లో హయ్యెస్ట్ స్కోరర్గా నిలిస్తే అది అమ్మాయికి బెనిఫిట్. వావ్, వాడ కోయిన్సిడెన్స్. అలాగే 4వ చూసుకుంటే 22 ఏప్రిల్ 2018 ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లో సిఎస్కేతో ఆడుతుంది, అదే రోజు రాజస్థాన్ ముంబై ఇండియన్స్తో ఆడింది. ఎస్ఆర్హెచ్ మీద 4 పరుగుల తేడాతో సిఎస్కే గెలిచింది. ఆ మ్యాచ్లో రాయుడు 37 బంతుల్లో 79 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇంకోవైపు ముంబై ఇండియన్స్ మీద 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ డకౌటయ్యాడు. అదే సీజన్లో 13 మే విడ్డూరంగా రిపీట్ అయింది. పూణేలో సిఎస్కే ఎస్ఆర్హెచ్ తలబడ్డాయి. వాంఖడే స్టేడియంలో ముంబై రాజస్థాన్ తలబడ్డాయి. సిఎస్కే 8 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. రాయుడు తన ఐపీఎల్లో మొట్టమొదటి సెంచరీ అనేది నమోదు చేసుకున్నాడు, కానీ గంటల తర్వాత రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మీద మ్యాచ్ గెలిచింది. ఆ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ డకౌటయ్యాడు. 2018లో ఇది ఒక కోయిన్సిడెన్స్గా చెప్పుకోవచ్చు. ఇలా చాలా కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ఈగల్ స్పోర్ట్స్.